ఇవన్నీ తప్ప ఇవి చేయడం వల్లనే ప్రజలు ఈ స్థాయిలో వద్దని అనుకున్నారా? కేవలం 11 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. నా నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందన్నా ఒక పక్కన నేను, అమ్మ, తమ్ముడు, నా భార్య, నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామారావు ఫౌండేషన్ ద్వారా కూడా నిరంతరం అనేక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అంబులెన్సులు, ఉచితంగా కైవల్య రథాలు, క్యాన్సర్పై యుద్ధమైన కార్యక్రమం, మెడికల్ క్యాంపులు, అక్షయ సంజీవని అని చెప్పి ఒక కార్యక్రమం, అక్షయ అమృతమైన ఒక కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థ ద్వారా కూడా ప్యారలల్గా గవర్నమెంట్కి రన్ చేసాం. అర్ధరాత్రి 2 సమస్య వచ్చిందంటే స్పందిస్తూ వచ్చాం. నా తల్లికి, నన్ను కన్న తల్లికి, నన్ను పెంచిన మా అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారు అని అంటే, ఐసీయూలో ఉంటే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే 4వ రోజు తిరిగి వెనక్కి వచ్చి ఇక్కడ ఏమవుతుందో, ఎవరికైనా కష్టం వస్తే, ఆపద వస్తే వాళ్ళని ఆదుకునేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అనేటువంటి ఆతృతతో వెనక్కి వచ్చాం. అదే ఎక్కడో ఎవరికో బొట్టను వేల మీద చిన్న గీత పడింది అని అంటే, ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడో పురుషోత్తపట్నం వరకు 1.5-2 గంటలు ప్రయాణం చేసి వాళ్ళని పలకరించి వాళ్ళకి 1 గంట, 1.5 గంటల పాటు వాళ్ళతో కూర్చుని సంబంధించిన డాక్టర్లతో మాట్లాడి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మనకి ప్రైవేట్ లైఫ్ అవసరం లేదు, మన భార్యతో సమయం గడప అవసరం లేదు, మన పిల్లలతో సమయం గడప అవసరం లేదు, మనకి ప్రజలే జీవితం, ప్రజలు మనకి దేవుడిచ్చినటువంటి మ్యాండేట్ ఈ భూమి మీద మనకు పంపించింది కేవలం ప్రజల కోసమే అని చెప్పని మనం అనుకోవడం తప్ప అని చెప్పని ఇవాళ ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఎన్నికల అనంతరం ఇంటి బయట బోర్డులు పెట్టి పలానా సమయం నుంచి పలానా సమయం వరకే రండి, ఈ వారాల్లో మాత్రమే రండి అని చెప్పని చెప్పడం, ప్రజలు వచ్చినా వాళ్ళతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం, లేకపోతే సంవత్సరంలో 9 నెలలు 10 నెలల పాటు అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి, మా పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 64,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవాళ ప్రజలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ? మేము నేర్చుకోవాల్సింది, మేము తెలుసుకోవాల్సింది చాలా ఉందా అని చెప్పని నిజంగా మాకు మేమే ఒక కామా పెట్టుకుని ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. 2013లో ఇదే 3 రాజకీయ పార్టీలు కూటమి కింద ఏర్పడి ఆవేళ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రాక చెల్లెమ్మల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2,000 ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించిస్తామని 650 వాగ్దానాలు ఇచ్చి 5 ఏళ్లలో ఏ మేరకు వాటిని నెరవేర్చారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అదే 5 ఏళ్లలో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఒక భరోసాను కల్పిస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఒక ప్రజా మేనిఫెస్టోను తయారు చేసి తన పాదయాత్ర ద్వారా నవరత్నాల పథకాల్ని గడిచినటువంటి 5 ఏళ్లలో మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి తూచా తప్పకుండా ప్రతి అక్షరాన్ని కూడా అమలు చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ తిరిగి ఏ కూటమైతే, ఏ 3 రాజకీయ పార్టీలు అయితే గడిచిన 2014 నుంచి 2019 వరకు వాళ్ళు అందించినటువంటి పాలన, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ రెండింటికీ జరిగినటువంటి ఎన్నికే 2024.